లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి, నగలు అలాగే కొనాలండి. నమస్తే, ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు జీడిమెట్లలో ఉన్నాం. కొర్రమేను రుచులు క్లౌడ్ కిచెన్ మామిళ్ళ గ్రూప్ వారిది. అలాగే ఇది డైనింగ్ ఉంటుంది, టేక్ అవే ఉంటుంది, క్లౌడ్ కిచెన్ కూడా అన్నమాట. ఏదైనా కలర్స్ కానివ్వండి, టేస్టింగ్ సాల్ట్ కానివ్వండి, ఏదైనా మీకు దొరికితే మాత్రం లైఫ్ లైన్ మీ ఛానల్ వాళ్ళకి మీకు మాత్రం ఫ్రీ ఫుడ్ పెడతాం. కొరమేనులో అసలు చాలా టేస్టీగా ఎన్ని రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఏంటి అసలు దీని కథ కమామిషం అనేది వీరిని అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు అయితే ఉన్నారు లోపల, వారితో మాట్లాడదాం రండి. దాదాపుగా 300 రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా తయారు చేస్తారు, వీళ్ళ మాస్టర్స్ ఏంటి, మొత్తం ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ది మామిళ్ళ గ్రూప్, కొర్రమేను రుచులు అండ్ ది క్లౌడ్ కిచెన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా మేము నిన్ననే రావాల్సింది, కొంచెం పేరే షూట్ ఉంది, ఈ రోజు వచ్చాము. ఎలా అండి అసలు, ఏంటి గ్రూప్, ఏంటి ముందు మామిళ్ళ గ్రూప్ అని చెప్తున్నారు, ఆ గ్రూప్ కి సంబంధించి ఏంటి? బేసిక్ ఏంటంటే, ఏదైతే ది మామిళ్ళ గ్రూప్ ఉందో, ది హోల్ అండ్ సోల్ ది కింగ్ మేకర్ వచ్చేసి రాహుల్ ది మామిళ్ళ గారు అండి. మామిళ్ళ రాహుల్ గారు సార్ యుఎస్ లో ఉంటారు, సో అక్కడ నుండి ఇదంతా టేక్ ఓవర్ చేస్తున్నారు సార్. సో సార్ అక్కడ మాకు ఇంప్లిమెంట్ సజెషన్స్ ఇస్తుంటారు, మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటాం. సో సార్ ఒక విజన్ ఏంటంటే, దీనికి సంబంధించిన ది మామిళ్ళ గ్రూప్ నుంచి మనం ఫార్మ్, ఫుడ్, ఈవెంట్, ప్రొడక్షన్, ట్రేడ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాం. సో మనకు ఫామ్ వచ్చేసి వి హావ్ ఓన్ ఫామ్ అండి. లైక్ ఏదైతే మీరు ఇప్పుడు కొర్రమేను రుచులు చూసారో అది మాకు ఓన్ ఫార్మింగ్ ఉంది అనమాట. సో దాని గురించి ఎలా ఏంటనే మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ వరకు వస్తే ఏంటంటే ఫుడ్ గురించి, ఫుడ్ లో మనకు కొర్రమేను రుచులు ఉందండి, ది క్లౌడ్ కిచెన్ ఉంది. సో ది క్లౌడ్ కిచెన్ గురించి మీకు కిచెన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ కొర్రమేను గురించి వచ్చేసి మనకు లైవ్ ఫిషెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వి హావ్ ఈవెంట్స్ అండి, ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసాం. ఈవెంట్స్ ఏంటంటే ఆల్ కేటగిరీస్ అండి, లైక్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, ఆల్బమ్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ హౌస్ వార్మింగ్ గానీ, మ్యారేజెస్ గానీ, రిసెప్షన్, ఎనీ అదర్ ఫంక్షన్స్, ఇవన్నీ ఎలా హౌ? అది మా సార్ ట్రైనింగ్ అయ్యి ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్ని ఒక్కరే చేస్తున్నారు సార్, ఒక్కరే మెయింటైన్ చేస్తున్నారు. సో సార్ విజన్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు నేను ఇక్కడ కిచెన్ చూస్తాను కంప్లీట్ గా, ఈ మామిళ్ళ గ్రూప్ కి నేను బ్రాండ్ మేనేజర్. ఓకే, సో ఇవన్నీ నేను చూసుకుంటాను. సో అండ్ ఈవెంట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ అండి, లైక్ ఫోటోగ్రఫీ అని మీకు చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ చూసుకుంటాం. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి అప్కమర్స్ కి, లైక్ ఫిల్మ్ మేకర్స్ కి, ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నారు లేదా వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్న వాళ్ళకు వీల్ ప్రొడ్యూస్ దెమ్. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర మంచి కాన్సెప్ట్స్, మంచి స్టోరీస్ ఉంటే వీల్ ప్రొడ్యూస్ దెమ్. అండ్ ట్రేడ్ అండి, ట్రేడ్ అంటే లైక్ హోల్సేల్ లో మేము లైక్ కిచెన్ సంబంధించిన అవి కానీ, రైస్ కానీ, ఎవ్రీథింగ్, మీట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మేము హోల్సేల్ లో జనాలందరికి అందించాలనే కాన్సెప్ట్ ట్రేడ్ స్టార్ట్ చేసాం. పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉంటాయి, ఎంతదైనా మీరు చేయగలుగుతారు. దాంట్లో నుంచి మనకి ఫుడ్ అండ్ ఈవెంట్ ఉందండి. ఫుడ్ నుంచి వీఆర్ గివింగ్ క్యాటరింగ్ అండి. క్యాటరింగ్ గురించి మీకు కంప్లీట్ గా లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈవెంట్ గురించి కదండి, కంప్లీట్ గా మన దగ్గర ఫోటోగ్రఫీ ప్రొవైడ్ చేస్తాం. 1000 కాదు, మీకు ఇంకా ఎన్ని, లైక్ మన హైదరాబాద్ ఎంత మంది అంత మంది పెట్టాలన్నా వీల్ ప్రొవైడ్, మా దగ్గర అంత కేపబిలిటీ ఉంది కూడా. సో మీకు ఫామ్ గురించి ఏంటంటే మా ఫిషెస్ ఎలా మెయింటైన్ చేస్తామో మీకు అక్కడ చూపిస్తాను. జొమాటో అన్నిట్లో, సో మన దగ్గర ఆన్లైన్ జొమాటో లేదండి, వి హావ్ అవర్ ఓన్ వెబ్సైట్, ఇట్స్ www.kurramenruchil.com. అండ్ వి హావ్ అవర్ ఓన్ ఫోన్ నెంబర్ అండి, వాట్సాప్ త్రూ ఉంది. అండ్ వి హావ్ ఆన్లైన్. సో ఇవి రెండు కాకుండా కంపల్సరీ ఈ ఫుడ్ నేను టేస్ట్ చేయాలి, ఇలాంటి రుచి నేను టేస్ట్ చేయాలి కంపల్సరీ డైనింగ్ కి రావాలండి. సో డైనింగ్ కి వస్తే వాళ్ళకు
వాళ్ళ ఇంట్లో తిన్న ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఎలా ఉంటుంది టేస్ట్ కూడా తెలుసు, మీకు చూపిస్తు మీకోసం కొన్ని వెరైటీస్ మన ఇంట్లో జనరల్ గా. సో అది మీరు తిన్నాక మీరే చెప్తారు మీ ఇంట్లో చేసినట్టుందో లేదా మీ చేసినట్టుందో బయట వాళ్ళు మీరు తిని చెప్తారు. సో మీరు ఏం చెప్పండి, నేనైతే అడిగి ఉంచాను మీ సీక్రెట్ రెసిపీస్ అన్ని ఈ రోజు మాట్లాడదాం, మా అక్కడ చెప్పాలి చూపిస్తాను. ఓకే అండి. మ్యామ్, మీకు ఇంత ముందు ఫామ్ గురించి చెప్పాను కదా, ఈ మామిళ్ళ గ్రూప్ నుంచి ఏదైతే ఫామ్ ఉందో వి హావ్ ఓన్ ఫామ్ అండి. సో ఒక ఫిష్ ని ఎక్కడి నుంచో తెచ్చుకొని వండుకొని ప్రజలకు పెట్టాలని ఆలోచన మాకు లేదు, మా సార్కి ఆలోచన లేదు. సో ఎవరికైతే మనం ఏదైనా తినిపించాలనుకుంటే మనమే ఫిష్ ని పెంచాలి, మనమే ఫిష్ ని కట్ చేయాలి, మనమే వండి వాళ్ళకి పెట్టాలని ఒక విజన్ మా సార్. ఇవన్నీ లైఫ్, ఆ కాన్సెప్ట్ తోటి మనం ఫామ్ తయారు చేసామండి. సో ఫామ్ లో మనం ఫిషెస్ పెంచుతాం. సో మీరు ఒకసారి చూడొచ్చు కొర్రమేన్ ఎగురుతుంది బయటకు వచ్చా, ఒకసారి నేను ట్రై చేస్తాను. మీకు దొరకవండి అవి, అంతే మాస్టర్స్కే దొరుకుతాయి, నాకు కూడా దొరకవండి, డైలీ ట్రై చేస్తూ ఉంటా స్పెండ్ చేస్తూ ఉంటాయి. ఒక్క నిమిషం మా చేపకు చెప్తా మీరు వచ్చారని చెప్తాను. సో ఇలా రానంటుంది కానీ వస్తుందండి కరీ మాత్రం వస్తుంది. సో బాబు అనుకుంటే మనం ఏం తినలేమండి. సో సరే చూసారు కదా ఇవన్నీ లైవ్ ఫిషెస్, అంటే నిజంగా అంటే బతికున్న చేప టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకో మెయిన్ థింగ్ కూడా అదే అండి, ఫిషెస్ ఎక్కడ నుంచి తేవడం కాకుండా మేమే మా ఫామ్ లో పెంచుకుంటున్నాం, పెంచుకుని అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం మేము. ఎవ్రీ వీక్ ఒకసారి మనకి ఎన్ని కావాలని తెచ్చుకుంటాం. మనకి యాక్చువల్ గా ఐస్ లో పెట్టిన చేపలు అంటే అవి బతికున్నాయే ఐస్ లో పెట్టి సమ్ ఫ్రీజింగ్ చేసి ఇస్తూ ఉంటారు, ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళ ఫామ్ లో అంటే వేరే ఫామ్ ఎక్కడో ఉంది పెద్ద ఫామ్, బట్ ఇక్కడ తీసుకొచ్చి కొన్నిటిని మాత్రం ఇక్కడ పెట్టి ఎవరికైతే ఆర్డర్స్ చెప్తారో వాళ్ళకి మాత్రం ఈ క్లౌడ్ కిచెన్ నుంచి ఖచ్చితంగా బతికున్న చేపని చూస్తున్నారుగా మీరు ఇప్పుడు, ఇవైతే బయటకు రావట్లేదు అని తింటాం. చూద్దామండి వీటిని, ఈ లైవ్ ఫిష్ ఫ్రెష్ గా ఉండైతే వేస్తున్నారని చెప్తున్నారు సుధాకర్ గారు. ఫిషెస్ ని మెయింటెనెన్స్ కూడా చాలా హైజీనిక్ గా చేస్తామండి. వర్కర్స్ ఉన్నారు, డాక్టర్ మెయింటైన్ చేస్తున్నాం. మనకి ఎలా డాక్టర్ అవసరమో వాటికి కూడా ఒక డాక్టర్ అవసరం. సో అంత ఉంటారు అండి డాక్టర్స్, డాక్టర్స్ ఉంటారు వాటికి కూడా, వాటికి ఎలాంటి అవి డిసీజెస్ కానీ ఎలాంటివి రాకుండా ఒక డాక్టర్ చూసుకుంటారు. సో మనం పెంచుతున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ హైజీనిక్ అండి. ఫుడ్ ఏం ఇస్తారండి చేపల ఫుడ్? కుర్రమేన్ ఫుడ్ లైక్ డాక్టర్ కి ఐడియా ఉంది అంటే వాటి గురించి మనం ఎక్కువ, బట్ నాకు ఐడియా లేదు. కటింగ్ మాస్టర్ ఉన్నారు తను చూసుకుంటాడు మొత్తం. మనం ఇంట్లో పెంచుకునే చేపలు కదా చిన్న చిన్న బాల్స్ ఒక నాలుగు రోజు ఒక 4-5 బాల్స్ వేస్తే అలాంటి ఫుడ్ కాదు దీనికి, ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. అవి మనం ఇంట్లో పెంచుకునే ఫిషెస్ కి వేసే ఫుడ్ వేరు, వీట్ ఫుడ్ వేరు. ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది మొత్తం కంప్లీట్ గా. ఓకే చాలా యాక్టివ్ గా ఉన్నాయండి, బాగా ఎగురుతున్నాయి, అసలు దొరకట్లేదు ఇవైతే. సరే వీటైతే ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం మనం, బయటకి వస్తే పట్టుకోండి మీరు తీసుకుని వెళ్ళిపోండి, బయటకు వచ్చే మనం వస్తే మాత్రం. బట్ వన్ థింగ్ ఏంటంటే మేమని కాదు మీరని కాదు, ఈవెన్ మా సార్ వచ్చిన కూడా కిచెన్ లో ఒక రోల్ ఉందండి, ఎవరైనా క్యాప్ చేసుకోవాలి, హెడ్ క్యాప్ చేసుకోవాలి. మీరు కంపల్సరీ హెడ్ క్యాప్ వేసుకోవాలి. ఈవెన్ మా సార్ రాహుల్ గారు వచ్చిన కూడా క్యాప్ వేసుకోవాలండి, అది అందరికి వర్తిస్తుంది అనమాట. రైట్, క్యాప్ వేసుకుందాము, ఎందుకంటే వీళ్ళ రూల్ చాలా హైజీనిక్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. కిచెన్ అయితే మనం చూస్తుంటేనే తెలుస్తుంది చాలా నీట్ గా ఉంది, ఎక్కడ కొంచెం కూడా డస్ట్ అనేది లేదు. అదే అండి ఒక డిఫరెంట్, అంటే మనం మామూలుగా స్టవ్ల మీద వండుతూ ఉంటాము, ఈ గాడి పొయ్యిలు ఏంటి ఇది? బేసిక్ గా వీటిని కట్టెల పొయ్యి అంటారు మామూలుగా మన అందరి లాంగ్వేజ్ లో, కట్టెల పొయ్యి. దీని పర్టికులర్ దీని ఏమంటారు బట్టి అంటారు అండి. బట్టి మీదనే మనం కుక్ చేస్తాం. ఓవరాల్ గా మనం ఏదైతే కొర్రమేనుకు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయో లేదా క్లౌడ్ కిచెన్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ దీనిపైన కుక్ చేస్తాం. సో దీనిపైన ఏంటంటే బిర్యానీస్, కర్రీస్, పులుసు, దమ్ముకు సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా దీంట్లోనే కుక్ చేస్తాం అండి.
సో మీరు అది వెయిట్ లేపలేరులే అండి, దానికి స్పెషల్ మాస్టర్స్ ఉంటారు. కింద బాగా మంట పెట్టేసి దీని మీద ఆ గిన్నెలు పెట్టారు. సో అది ఎందుకు అని అంటే మామూలుగా మన స్టవ్ పైన ఉండే ఫ్లేవర్ వేరు అండి, మన కట్టెల పొయ్యి మీద ఉండే ఫ్లేవర్ వేరు. ఫ్లేవరే మనం జనాలకి వాళ్ళ కాన్సెప్ట్ తోటి బట్టీలు తయారయడం జరిగింది. చాలా మెయిన్లీ ఒకటి రెండు చేయాలంటే ఉండాలి బేసిక్ గా, బట్ మనకి ఇన్ని ఎందుకు ఉన్నాయంటే ఇది క్లౌడ్ కిచెన్, మనకు ఒకసారి క్యాటరింగ్ ఆర్డర్ వస్తే లాట్ ఆఫ్ ఎక్కువ ఐటమ్స్ వస్తాయి కాబట్టి సో అవన్నీ వండుకోవడానికి ఇన్ని బట్టీలు తయారు చేసాం మేము. ఓకే, చాలా కష్టమైన అంటే ప్రతిదీ ఓపిక్ గా ఒరిజినల్ గా లైవ్ ఫిష్ చూసాం అక్కడ, ఇక్కడ కట్టెలు పోయితే వండటం చూస్తున్నాము. దీనిపైన మేము దాదాపు 300+ ఐటమ్స్ కుక్ చేస్తున్నాం. ఫిష్ అవనివ్వండి, మీట్, ఎగ్, ఎనీథింగ్, చికెన్, ఇంకా దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ దీనిపైన ఉండదు. అండ్ స్టార్టర్స్ అండ్ చిన్న చిన్న అవన్నీ మన గ్యాస్ స్టవ్స్ పైన కుక్ చేస్తాం అండి. మిగతా క్యాటరింగ్ సంబంధించి కానీ వేరే హెవీ కుకింగ్ వస్తే మాత్రం కంపల్సరీ బట్టి పైన కుక్ చేస్తాం అండి. సుధాకర్ గారు, ఇది ఇది సర్టిఫికేట్ అండి, మేము ప్యూర్ అండ్ జెన్యూన్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పడానికి. సో గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన సర్టిఫికేట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్నిటికీ కూడా మనకి ఫుడ్ వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇది ఉంటే సేఫ్ సెక్యూర్ ఫుడ్ చాలా మంచిది అని చెప్పేసి మా సార్ ఎవ్రీథింగ్ ఒక విజన్ తో చేస్తారండి రాహుల్ గారు. ఓకే, ఆయన విజన్ లో నడుస్తూ ఉంటది ఇది ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. yes yes yes, ఇది కిచెన్ అండి ఓవరాల్ గా. ఓకే, సో మిగతా స్టార్టర్స్ అవన్నీ చెప్పాను కదా, అవన్నీ వీటి పైన కుక్ చేస్తామండి. ఓకే, అండ్ మెయిన్ థింగ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ అండి, మీ ఇంత పెద్ద కిచెన్ చూసారు డైనింగ్ చూసారు కదా, ఇక్కడ లైక్ ఏదైనా కలర్స్ కానివ్వండి, టేస్టింగ్ సాల్ట్ కానివ్వండి, ఏదన్నా మీకు దొరికితే మాత్రం లైఫ్ లో మీ ఛానల్ వాళ్ళకి మీకు మాత్రం ఫ్రీ ఫుడ్ పెడతామండి. మీరు చెక్ చేసుకోండి, సర్చ్ చేయండి, ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను. వెతకండి, మీ ఛానల్ ఉన్నంత వరకు మేము ఫ్రీ ఫుడ్ సర్వ్ చేయడానికి వీఆర్ రెడీ. ఎందుకు అంటే నేను ఆ బాటిల్స్ ట్రై చేయొచ్చు చూడడానికి. అది కాదు, మీరు కిచెన్ మొత్తం ట్యాంక్ ఎవ్రీథింగ్ చూడండి, ఎక్కడ కానీ మేము కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఎక్కడ వాడడం మీరు చెక్ చేసుకోవచ్చు, యూ క్యాన్ చెక్ ఇట్. ఇవైతే యాలకులు, కాలా యాలకు అంటారు అనమాట. ఇవి యాక్చువల్ గా ఇవి కేరళలో దొరుకుతాయి, ఒరిజినల్ అయితే నాకు తెలిసి. అంతేనా సుధాకర్ గారు? చాలా ఘాటుగా కూడా ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి. మనం తీసుకో మన ఇంట్లో వాడే యాలకులు లాంటివి. గల రీజన్ చెప్తానండి, బేసిక్ గా మసాలాలు వేరే హోటల్ తెప్పించాం. ఎవ్రీడే మన మసాలా, మనం అల్లం వెల్లుల్లి మనమే తయారు చేస్తాం. అవి విషయం పక్క పెడితే నేను చెప్పేది మసాలాల గురించి అండి. దీంతో మనం మసాలా తయారు చేయాలి, బిర్యానీ చేయాలంటే మసాలా కావాలి కదా. బేసిక్ గా వేరే హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ మసాలానే కొనుక్కొస్తారు, ఇలా రెడీ చేయరు కదా. సో బట్ మనం ఏం చేస్తామంటే అదే మసాలాలు మనం రెడీ చేసుకుంటాం. ఇవేమంటారు? నేను యాక్చువల్లీ బ్రాండ్ మేనేజర్ అండి, షెఫ్ కాదు కాబట్టి మాస్టర్ గారు, రవి గారు అనమాట. మీరు స్పెషల్ గా ఏమి కుక్ చేస్తారు ఇక్కడ మీ ఐటమ్స్? బిర్యానీ, ఓన్లీ కొర్రమేల 23 వెరైటీ చేస్తారండి. ఓన్లీ కొర్రమేల ఫిష్ తో, కొర్రమేల ఫిష్ తో 23 వెరైటీస్. నాకు బాగా అర్థం కాదు ఏంటంటే, మన ఫిష్ ని కొంచెం ఇలా ఇలా అంటేనే అది విరిగిపోతూ ఉంటుంది. మీరు చేసే బిర్యానీలో ముక్క అలాగే అలానే ఉంటుంది. అండ్ బిర్యానీ మనం ఆఫ్ బాయిల్ చేస్తాం అనమాట, ఆఫ్ బాయిల్ చేసి మసాలా కలుపుకొని దమ్ పెడతాం. అసలు పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్ అంతా, రైస్ కూడా మంచిగా వండించి నీట్ గా వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను అసలు ప్రిపేర్ చేసే టైం లో వద్దాం అనుకున్నాను, నిన్న వస్తే నాకు అది తెలిసేది. బట్ మీరే చెప్పాలి ఏమన్నా ఉన్నాయా, ఏ త్రీ ఉన్నాయి బాగా అదే అనుకున్నాను. ప్యూర్ గానే ఉంటాయండి, మీరు చెప్తున్నారు కదా
ఒక సవాలే మిశ్రారు, ఏమన్నా దొరికితే చూడండి అని చెప్పేసి. మేబీ ఏం అన్ని వర్జినల్ గానే ఉన్నాయి. ఎక్కడైతే ఫార్మ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచే డైరెక్ట్ గా వీళ్ళు తీసుకొని వస్తారు కాబట్టి ఇక్కడ అంతా ఒరిజినల్ గానే ఉంది. మసాలాతో పాటు అల్లం వెల్లుల్లు కూడా మాస్టర్ పొద్దున రాగానే ఫస్ట్ తను అది చేసుకుంటాడు. అల్లం వెల్లుల్లు పేస్ట్ తయారు చేస్తుంది. వాటర్ ని ఇస్తూ ఉన్నారు. ది బెస్ట్ క్లౌడ్ కిచెన్ అండి ఇది మాత్రం. అలాగే డైనింగ్ కూడా ఉంది ఇక్కడ, అంటే నీట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్, హైజీనిక్ కదా కోరుకుంటారు జనాలు. ఆరోగ్యం బాగుండాలంటే అన్ని మనకి ప్యూర్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, వాటితోనే చేస్తున్నారు. ఎక్కడ కలర్ ఐటమ్స్ కానీ ఏమీ లేవు. అక్కడ జాడీలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చాలా జాగ్రత్తగా, పికిల్స్ కూడా వాళ్ళు చక్కగా పెట్టారు అన్నమాట, హైజీనిక్ గా పెట్టారు. ఏదైతే ప్లాస్టిక్ డబ్బాల్లో కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తూ ఉంటాం మనం, కొన్ని కొన్ని హోటల్స్ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టాలి, అది అసలు మంచిది కాదు కదా. రైట్, జాడీలో పిక్కిల్ అనేది కంపల్సరీ జాడీలో పెట్టాలి. మన దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే కొర్రమీన్ పిక్కిల్ ఉంటది అండి, చికెన్ పిక్కిల్, మటన్ పిక్కిల్, ఎగ్ పిక్కిల్, ఎవ్రీథింగ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మా పిక్కిల్స్ అని యుఎస్ కి మేము పంపిస్తాం. ఎగ్ పిక్కిల్ అవునండి, ఎగ్ పిక్కిల్ ఉంటదండి, బట్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఆర్డర్ వైజ్ మనం కుక్ చేసాం దాన్ని. ఓకే చూడొచ్చా? చూడొచ్చు, అది కొర్రమీన్ పిక్కిల్. ఓకే బాగున్నాయండి, అన్ని 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 రకాల పిక్కిల్స్ కూడా ఉన్నాయి ఆర్డర్స్ మీద. యుఎస్ కి నాట్ ఓన్లీ యుఎస్ అండి, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం పంపించడానికి కూడా వీఆర్ రెడీ. యా, ఎనీ పిక్కిల్స్. ఓకే డైనింగ్ వెళ్ళాం రండి, ఎలా ఉందండి? ఎస్, ఇవేంటి రవి గారు చాలా డిఫరెంట్ గా అంటే చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి. కాదు, మీరు ఇంతసేపు మా కొర్రమీన్ పిక్కిల్స్ స్మెల్ చూసి నా పేరు కూడా మర్చిపోయారండి. నన్ను రవి గారు అని పిలుస్తున్నారు. వీటిని పింగాణీస్ అంటారండి. ఎవరైతే మన దగ్గర డైనింగ్ కి వస్తారో వాళ్ళని మేము ఇందులో సర్వ్ చేస్తామండి. ఈ పింగాణీస్ లో సర్వ్ చేస్తాం. అథెంటిక్ కాకుండా సర్వింగ్ కూడా అలానే ఉంటుంది అండి. ప్లాస్టిక్ అలా కాకుండా ఖచ్చితంగా పింగాణియే వాడుతున్నారు. మంచి బెస్ట్ ఇది కదా పింగాణి అనేది వాడటం. అంతా మసాలా డిజైన్ చేసింది అండి. బాగుందండి, చిన్న చిన్న ముద్దుగా ఉండేవి ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగుంటాయి. ఓకే, కంప్లీట్ సర్వింగ్ అంతా ఈ పింగాణీస్ లోనే సర్వ్ చేస్తున్నాం. సో డైనింగ్ చూద్దామండి. కెటిల్ కూడా బాగుందండి. ఇదేంటి? అది ఆయిల్ కోసం అని వాడతారు. సో అలా ఉంచాం, ఒక రెండు తెచ్చాం. ఓకే, ఆయిల్ దీంట్లో పోసుకొని వాడతారు. ఓకే, సో లుక్ వైజ్ కూడా బాగున్నాయి, టూ తెప్పించాము. మా ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు. మీరు ఇలాంటి పింగాణీస్ రెడీ చేసాము. చూద్దాం, బాగుందండి. కిందికి వెళ్ళాం డైనింగ్ కి. సుధాకర్ గారు మంచి మంచి ఐటమ్స్ మన కోసం రెడీ చేశారంటే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వాటిని మనం కూడా కొంచెం టేస్ట్ చూద్దాము. ఇక్కడికి ఎవరైతే డైనింగ్ వస్తారో వాళ్ళకంటూ ఒక డిస్కౌంట్ ప్లాన్ ప్రిపేర్ చేసామండి. సో ది మామిన్ల గ్రూప్ నుంచి మా డిస్కౌంట్ ప్లాన్ అండి. ఎవరైతే అబౌవ్ 60 ప్లస్ ఉంటారో వాళ్ళకు ఇది ఒక స్పెషల్ డిస్కౌంట్ అండి. 60+ అంటే లైక్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా మన ఇంట్లో తిన్నట్టుగా తినాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి డైనింగ్ చేస్తే వాళ్ళకి 60% అబౌవ్ డిస్కౌంట్ అండి. అది ఎలా అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్. వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే ఎదర్ యూఆర్ 75 ఎదర్ యూఆర్ 65. 65 అయితే మీకు అయిన బిల్లు 65% డిస్కౌంట్ అండి. సో ఇది కంప్లీట్ వి కాల్ ఇట్ ఫుడ్ కూడా వాళ్ళని కొంచెం ఉప్పు కారాలు తగ్గించాలి. అది డిపెండ్స్ ఆన్ దెమ్, వాళ్ళు అలా అడిగితే అలానే. అంటే మనమైతే అలా ఎప్పుడు ఎక్కువ తక్కువ ఈక్వల్ గా ఇస్తాం అండి. ఏదైనా మసాలాలు కానీ కారం ఎవరైనా అడిగారు అనుకోండి, అంటే మాకు కొంచెం బాబు అలా అయితే ఎవరు అడగలే. బేసిక్ గా అందరికి టాక్ వెళ్ళిపోయింది, మేము పర్ఫెక్ట్ గా చేస్తామని టాక్ అందరికి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా మాకు ఇలా కావాలని ఇంతవరకు అడగలేదు. అప్ టు నౌ అందరు మేము అలానే, పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న వాళ్ళు కానీ అలానే మేము పర్ఫెక్ట్ ఇస్తాం కాబట్టి. అండ్ ఇది గ్రాండ్ పేరెంట్స్ డిస్కౌంట్ ప్లాన్ అండి. సో కమింగ్ టు ద చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ అండి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకు గ్యాంగ్ ఉంటది. వాళ్ళు బయటకు వెళ్దాము తిందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి డైనింగ్ చేసినప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ చూపిస్తే వాళ్ళకి 25% డిస్కౌంట్ అండి.
స్కూల్ ఐడి కార్డ్ చూపిస్తే విల్ డిస్కౌంట్ ఫర్ దెమ్. ఈ డిస్కౌంట్ వచ్చేసి లైక్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ డిస్కౌంట్ ప్లాన్ అండి. పేరెంట్స్ అంటే ఇప్పుడు లైక్ పెద్దవాళ్ళు లైక్ జాబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం డిస్కౌంట్ ఏంటంటే బిలో 50K సాలరీ ఉన్న వాళ్ళకి వాళ్ళ సాలరీ ఎంతో అది మనకు ఆ రిసిప్ట్ చూపిస్తే ఆ పర్సెంట్ డిస్కౌంట్ ప్లాన్ అండి. సో ఈ 3 డిస్కౌంట్ ప్లాన్స్ అండి. ఇది అసలు అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. నేనైతే ఏ హోటల్లో చూడలేదు అంటే జిఎస్టీలు అవి అన్ని వేస్తూ ఉంటారు, కానీ ఈ క్లౌడ్ కిచెన్ కొరమైన రుచుల్లో ఏంటంటే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. డిస్కౌంట్ కూడా ఏంటి, ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ లైక్ కిడ్స్ యంగేజ్ అండ్ అదర్ ఏజ్ అండ్ సీనియర్స్ అన్ని ఏజ్ కవర్ చేశారు మా సార్. గ్రేట్ అండి మీ సార్ మాత్రం అంటే మంచి ప్లానింగ్ కదా, మంచిగా అందరం అందుకే మా సాటిస్ఫై అవ్వాలి అందరూ ఖచ్చితంగా. అంటే భోజనం పెట్టడమే కాదండి వాళ్ళ మనసు కూడా, అంటే మంచి భోజనం తిన్నాము మనకి డిస్కౌంట్ వచ్చిందని ఒక హ్యాపీ ఫీల్ లోను ఫీల్ అవుతారు కదా స్టార్టింగ్ నుంచి. తిన్న తర్వాత బిల్ కట్టే వారు కూడా మీ యు గాట్ ఇట్ రైట్, మీకు ఏంటనేది అర్థమైంది. ఆ స్టైల్ గానీ ఆ కుకింగ్ స్టైల్ గానీ ఈ డిస్కౌంట్ ప్లాన్ గానీ అంతా మా సార్ విజన్ అది ఎవ్రీథింగ్. గ్రేట్ అండి, గ్రేట్ ఐడియా. ఇది మాత్రం చాలా మంచి ఐడియా, చాలా తొందరగా వీటికి. థ్యాంక్ యూ అండి. సో ఇవన్నీ చూసారు మా ఫుడ్ టేస్ట్ చేయండి. ఓకే 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 సుధాకర్ గారు రండి. చాలా ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాలు పెట్టారు. చూస్తుంటే అయితే నోరు అవుతుంది, ఎప్పుడు తిన్నావా అనిపిస్తుంది. చూద్దాం అసలు ఏమేమి ఐటమ్స్ పెట్టారని. ఇవేంటండి, కుకింగ్ చేసే దగ్గర మాత్రమే క్యాప్ ఉండాలి, ఇక్కడ అవసరం లేదు. సో ఇది చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీ అనగానే మీరు బయట ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుందో తిని మీరే చెప్పండి. సో మీకోసం అని చికెన్ లో చికెన్ పకోడీ చేయించాము, చికెన్ పులావ్ చేపించాము, కొర్రమీన పులుసు చేపించాము, వెజ్ దమ్ బిర్యానీ, వెజ్ కూడా టేస్ట్ చేయాలి కాబట్టి చాలా రకాలు ఉన్నాయి. ప్రాన్స్ కర్రీ చేసాము, ఓకే, కూడా ప్రాన్స్, ఎగ్ లో కూడా వెరైటీ చేపించాము. ఓకే, yes. సో అన్ని క్లౌడ్ కిచెన్ కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ చేయాలని చెప్పి అన్ని డిఫరెంట్ గా టేస్ట్ చేస్తాం. ఓకే, సో మీరే తిన్నాక ఎలా ఉంది ఏంటనేది జనరల్ గా మా ఆడియన్స్ చెప్పండి. ఇంకో థింగ్ ఏంటంటే మన దగ్గర ఎవరైతే డైనింగ్ వస్తారో సో వాళ్ళు వాట్సాప్ త్రూ లేదా ఆన్ వెబ్సైట్ లేదా డైనింగ్ వచ్చేవాళ్ళు డైరెక్ట్ వచ్చేవాళ్ళు మనం ముందే ఆర్డర్ చేయాలండి. సో బేసిక్ గా ఇక్కడ ఇక్కడ బయట ఉన్న రెస్టారెంట్స్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కుక్ చేసి ముందే పెడతారు, సో మనం అలా కాదు. సో ఏం చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 30-40 మినిట్స్ అప్పుడు కుక్ స్టార్ట్ చేస్తాం. ఓన్లీ ఫిష్ మాత్రమే కట్ అయ్యి రెడీగా ఉంటది, మిగతా మొత్తం అప్పుడు రెడీ చేసుకోవాలి. సో మేము మాకు డైనింగ్ వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తాం, మేము వీ టేక్ 30-40 మినిట్స్ అప్రాక్సిమేట్లీ అని చెప్తాం. సో వాళ్ళు కూడా హ్యాపీగా మంచి టేస్ట్ చేయాలి కాబట్టి వెయిట్ చేసి మరి తింటారు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా అంటే పెద్ద ఫంక్షన్స్ అట్లా ఉన్నాయనుకోండి, దానికి ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు? డిపెండ్స్ ఆన్, మనం ఒక రోజు ముందు చెప్పినా మేము చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఈ మధ్య లైక్ బిగ్ బాస్ గౌతమ్ గారు కానివ్వండి, బిగ్ బాస్ శుభశ్రీ గారు కానివ్వండి, వీళ్ళ బర్త్డేస్ అంతా క్యాటరింగ్ అంతా మేమే చేసామండి. కంప్లీట్ క్యాటరింగ్ అంతా మేమే చేసాం. సో వీళ్ళే కాకుండా నిజామాబాద్ ఒక వెడ్డింగ్ చేసాం, సో ఆ వెడ్డింగ్ క్యాటరింగ్ మొత్తం మేమే చేసాం. నాట్ ఓన్లీ క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎవ్రీథింగ్ మేమే చేసాం. నాట్ ఓన్లీ నిజామాబాద్, వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా విల్ చేయడానికి వీఆర్ రెడీ. ఓన్లీ ఫుడ్ కాదు కదా, ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు వెడ్డింగ్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్, ఎనీ ఈవెంట్ ఫుడ్ ఐటమ్స్ తో పాటు అవి కూడా. అసలు ఇక్కడికి వచ్చి ఒక్కసారి వీళ్ళతో మాట్లాడారంటే వీళ్ళకి మనకు సంబంధించిన ఫంక్షన్స్ మొత్తం వీళ్ళు హ్యాండిల్ పెట్టారు. సో అలా మాకు వచ్చాయండి. ఫస్ట్ ఈ ఐడియా కూడా ఎలా అయిందంటే ఇంతమంది ఒక ఫంక్షన్ చేసాం, హౌస్ వార్మింగ్ ఫంక్షన్. సో వాళ్ళకి అప్పుడు మేము క్యాటరింగ్ సర్వ్ చేసాం. సో క్యాటరింగ్ సర్వ్ చేసినప్పుడు మేము సర్వ్ చేసే విధానం, మా ఫుడ్ టేస్ట్ నచ్చి వాళ్ళు ఐడియా ఇచ్చారు మా సార్, సార్ మీరే అన్ని టేక్ ఓవర్ చేసి ఎలా ఉంటుంది అని వాళ్ళు ఐడియా ఇస్తే అప్పుడు మా సార్ థింక్ చేసి ఫుడ్ తో పాటు డెకరేషన్, ఈవెంట్ ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ మనమే చేద్దాం, మన హ్యాండ్ ఓవర్ ఈవెంట్ జరగాలి స్టార్టింగ్ టు ఎండింగ్ అని ఒక విజన్ తోటి స్టార్ట్ చేసామండి.
ఎన్ని ఇయర్స్ అవుతుంది సుధాకర్ గారు? ఇది 1.5 ఇయర్ అయిందండి. ఇప్పుడు లైక్ 6 మంత్స్ నుంచి బాగా రీచ్ వచ్చింది. లైక్ సెలబ్రిటీస్ మీకు మీరు చూసే ఉంటారు, రఘు మాస్టర్ కూడా ఇన్స్టాలో చూసి ఇక్కడికి వచ్చారు. ఓకే, ఐ వాంట్ టు టేస్ట్ యువర్ ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ టేస్ట్ చేయాలని రఘు మాస్టర్ గారు వచ్చారు. ఓకే, వచ్చి తినేసి వెళ్ళారు. సో అలా చాలా మంది సెలబ్రిటీస్ కూడా నేను ఫుడ్ టేస్ట్ చేయించా పంపించాను. జబర్దస్త్ అందాజ్ కానీ వాడి అన్న టేస్ట్ చేశారు, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ అంతా టేస్ట్ చేశారు. సో నెక్స్ట్ గోంగూర ప్రాన్స్ అండి. ఓకే, మటన్ గోంగూర తిన్నాను నేను, చికెన్ గోంగూర తిన్నాను, కానీ ఫ్రాన్స్ గోంగూర ఎప్పుడు తినలేదండి. సో మా వెరైటీస్ అండి, 300+ ఐటమ్స్ అంటే మరి మామూలుగా ఉండవు కదా. అవును, అదే దేనికి దానికే అంటే ఇంగ్రీడియంట్ వేరు వేరే వేస్తూ ఉంటారా? దేని దానికి వేరే ఉంటుంది, అప్పటికప్పుడు రెడీ ఉంటుంది. అసలు అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సుధాకర్ గారు, మసాలా అన్ని ఒకటే ఉంటాయి కానీ ఎందులో ఎంత వేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అదే కదా, డిపెండ్స్ ఆన్ మాస్టర్, మాస్టర్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ కొన్నిట్లలో అన్ని ఉంటాయి, కొన్నిట్లో కొన్ని ఉండవు. ఇప్పుడు అన్ని ఐటమ్స్ లో అన్ని వేయలేము. ఇప్పుడు గోంగూరలో వేసింది, చికెన్ వేయలేం, మటన్ వేయలేం. సో డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్సెస్ తెలిసిన మాస్టర్ ఉంటేనే అది పర్ఫెక్ట్ కుదురుతాయి అన్ని కూడా. సో అలా అన్ని డిఫరెన్స్ తెలిసిన మాస్టర్ మా దగ్గర ఉన్నారు. ఏదైతే 300+ చెప్పామో 300+ తెలిసిన వాళ్ళే మా దగ్గర ఉన్నారు. మాస్టర్ ఎక్కడ? ఒక మాస్టర్ యాక్చువల్లీ అబుదాబి లో చేస్తారండి, ఇక్కడికి పిలిపించాం. సో ఆంధ్ర అతను, అండ్ ఇంకొక తెలంగాణ అతను. సో అంటే లైక్ 2 స్టేట్స్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. ఆంధ్ర స్టైల్ ఉంది, తెలంగాణ స్టైల్ ఉంది, అందరు నచ్చే స్టైల్ మన దగ్గర. గోంగూర ట్రాన్స్ చూద్దాం. బాగుంది గోంగూర ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది. గోంగూర ఫ్లేవర్ ప్రాన్స్. నెక్స్ట్ మీరు రైస్ టేస్ట్ చేస్తారా? మీరు కూడా తినచ్చా చెప్తారా? మీరు తిని చెప్పడం మాకు చాలా ఇంపార్టెంట్. అదే దాని గురించి మిమ్మల్ని అడగటా కాబట్టి. ఓకే రైట్. సో మెయిన్ గా మేము మాకు తినండి తింటుంటే నేను చెప్తుంటాను. సో బేసిక్ గా మన దగ్గరకు వచ్చే కస్టమర్ ముందు కదే అండి. సో డైనింగ్ వచ్చే వాళ్ళు ముందే మాకు ఇంత టైం ఇవ్వాలి, ఎందుకంటే మేము అంత హైజీనిక్ గా వండాలి, అంత పర్ఫెక్ట్ గా చేయాలి అంటే మాకు కొంచెం టైం కావాలి. అందరు హోటల్స్ రెస్టారెంట్ లాగా కాకుండా హండీలో పెట్టేసి అప్పటికప్పుడు వెయిట్ చేసి పెట్టేయడం లాగా. మీరు ఇప్పుడు ఈవెన్ మీరు చూడండి, మీరు ఏ బిర్యానీ అడగండి, ఏ పులావ్ అని అడగండి, అప్పుడే స్టవ్ ఆన్ చేసి అప్పుడే ప్రిపేర్ చేస్తాం. బిర్యానీ అంటే బేసిక్ గా టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో మనం ఉన్న టైం లో అప్పటికప్పుడు తయారు చేసిస్తాం. బిర్యానీ అంటే మీరు బేసిక్ ఎలా చూస్తారు, ఆల్రెడీ వండి పెట్టారు మన దగ్గర అలాగా. దీని కూడా మీకు ఛాలెంజ్ చదువుతున్నాం, మీరు ఇన్ని రోజులు చూడలేదు కాబట్టి మా సీసీ కెమెరాలో ఉంటే చూడండి, ఎవరు బిర్యానీ అంటే మేము అప్పుడే ప్రిపేర్ చేసిస్తాం. నేను ఛాలెంజ్ చెప్తున్నాను. సో కస్టమర్స్ కూడా అలా లైక్ చేసి ఇప్పుడు వస్తున్నారు బాగా. ఈవెన్ మాకు ఒక కస్టమర్ ఉంది ఎల్బీ నగర్ నుంచి వస్తారు, ఓన్లీ మా కొర్రమీద పులుసు బాగా నచ్చి ఎల్బీ నగర్ నుంచి వీక్లీ 2 టైమ్స్ వస్తుంటారు. సో ఇది డిస్టెన్స్ ఉంది ఇలా. నేను ఇప్పుడు నేనేమంటున్నానంటే చాలా హైజీన్ గా ఉంది, మంచి ఐటమ్స్ ఉన్నాయి, మంచి మాస్టర్స్ ఉన్నారు, టేస్ట్ ఉంది ఫుడ్. ఇది కొంచెం లాంగ్ అయింది కదా జీడి మెట్ల కొంచెం లోపల, దానికి రీజన్ కూడా చెప్తానండి. సో మనం ఫస్ట్ స్టార్ట్అప్ ఇక్కడే చేసాం. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మన విజన్ ఏంటంటే డైనింగ్ తో పాటు, ఇక్కడికి వచ్చే డైనింగ్ తో పాటు క్లౌడ్ కిచెన్ ఏదైతే ఉందో అది క్యాటరింగ్ కోసం. బేసిక్ గా మనం బాగా మనం క్యాటరింగ్ చేయాలని ఒక ఆలోచన తోటి ఇంత లాంగ్ లో క్యాటరింగ్ గురించి అని ఇక్కడ పెట్టడం జరిగింది. క్యాటరింగ్ పెట్టినాక డైనింగ్ స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసాం అంటే ఇక్కడికి వస్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఇన్స్టాలో ప్రమోషన్ చూసిన వాళ్ళంతా సార్ డైనింగ్ పెట్టండి డైనింగ్ పెట్టండి అని అప్పుడు డైనింగ్ అడిగారు. సో అప్పుడు ఇక్కడ మేము డైనింగ్ స్టార్ట్ చేసాం. సో డైనింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే మన ఫుడ్ రోజు నచ్చి రోజు ఇంత దూరం రాలేదు సార్, ఇంకా వేరే బ్రాంచ్ ప్లాన్ చేయండి, వేరే బ్రాంచ్ ప్లాన్, ఎందుకంటే టేస్ట్ నచ్చిన వాడు రాకుండా ఉండదు కంపల్సరీ. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే అడిగారు. సో వాళ్ళు అడిగారు కాబట్టి మా బ్రాంచ్ ఆల్రెడీ కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ ఓపెన్ అయిపోయింది. సో 15 డేస్ అవుతుంది. సో నాట్ ఓన్లీ కుక్కట్పల్లి అండి, వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎవ్రీ ఏరియా, ప్రతి ఏరియాలో ప్లాన్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ప్లాన్ చేసేది కమింగ్ డేస్ మా సార్, అది కూడా ప్లాన్స్. వి హావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. స్టార్ట్అప్ కిచెన్ తో స్టార్ట్ అయింది, డైనింగ్ స్టార్ట్ అయింది, అదర్ బ్రాంచ్ స్టార్ట్ అయింది, ఇంకా బ్రాంచెస్ కూడా కమింగ్ సూన్ మీ అందరి కోసం స్టార్ట్ అవుతాయి.
అంటే బాగున్నాయి, మంచి ఐటమ్ దొరకాలంటే మనకి కొంచెం అవైలబుల్ గా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం. సో ఆ డిస్టెన్స్ ఉన్నా వస్తున్నారు, సో ఆ డిస్టెన్స్ ఫుల్ఫిల్ చేయడానికి మేము బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. సో ఎవరైనా కూడా కుక్కపల్లి మెట్రో స్టేషన్ రాండి, మీకు నచ్చిన ఫుడ్ మీరు అక్కడ తినొచ్చు. ఇక్కడ లాంగ్ అనిపిస్తుంది రాలేదు అనుకున్న వాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంత ముందు స్మెల్ చూసారు కదా, దిస్ ఈస్ కొరమెట్ పికిల్. సో మీరు అది వైట్ రైస్ తో తినాలి. Yes. ఈ లో మీకు చికెన్ పులావ్ పెడతానండి. ఓకే, ఒక్కసారి చికెన్ పులావ్ టేస్ట్ చేయండి. ఓకే, బిర్యానీస్ వేరు పులావ్ వేరు అండి. అవును. ఇంకా చాలా దినాలు కాబట్టి మనం అన్ని సో దాంతో నెక్స్ట్ మీకు కొరమెన్ పులుసు కూడా రెడీగా ఉంది. అసలు స్పెషల్ నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. కొరమెన్ రుచులు అంటే లైవ్ రుచులు చూసాం కదా, ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది ఈ మధ్య కాలంలో మనం బయట నుంచి తీసుకుంటే ఫ్రీజింగే ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి బతుకున్న ఫిష్ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. చిన్నప్పుడు తిన్నాము బానే, చూద్దాం చాలా రోజుల తర్వాత మళ్ళీ బతుకున్న చేపల పులుసుని కొరమెన్ పులుసుని తింటానికి ట్రై చేద్దాం. మీరు అన్నట్టుగా ఇంత దూరం రాలేను అనుకున్న వాళ్ళకి హోమ్ వెబ్సైట్ కూడా ఉందండి. బాగుందండి, బాగుందండి. పులావ్ చికెన్ పులావ్ చాలా బాగుంది. మీరు చూసారు రవి మాస్టర్ తన కుక్ చేశాడు. సో నాట్ ఓన్లీ హోమ్ వెబ్సైట్ అండి, వాట్సాప్ కాల్ చేస్తే కూడా మీరు ఎవరైతే వెబ్సైట్ అది అనుకున్నప్పుడు వాట్సాప్ కాల్ చేస్తే డైరెక్ట్ మా కాల్ చేసి మెన్యూ పంపిస్తాం. వాళ్ళు ఏదో ఫుడ్ సెలెక్ట్ చేస్తారు, మేము అంత ప్రిపేర్ చేసి సెండ్ చేస్తాం అండి వాళ్ళకి. సో ఈజీ ప్రాసెస్, అంత పెద్ద కష్టం. చిన్న ఫోన్ కాల్, ఫోన్ కాల్ తో ఫుడ్ వచ్చేస్తుంది. అది మంచి ఫుడ్ అండి నిజంగా. అందరూ ఒకసారి ఇది చూసిన వాళ్ళందరూ అయితే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇంకొకసారి ఈ ఫుడ్ ని అయితే వదిలిపెట్టరు. నాన్ వెజ్ ప్రేమికులు చేపల పులుసు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు కొరమెన్ పులుసు చేస్తాండి. మీరు పులావలు కూడా కలుపుకోవచ్చు, తర్వాత వైట్ రైస్ వేసుకోండి. ఇంకా మీరు ఆ ఫ్లేవర్ ఏంటి మొత్తం మీకు అర్థమైపోతుంది వైట్ రైస్ లో. యాక్చువల్ గా పులుసు వైట్ రైస్ లోనే బాగా తెలుస్తుంది కదా. కొంచెం రైస్ మనం ఇది పక్కన పెట్టేసి వైట్ రైస్ లో నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా దాన్ని. సో నేను చెప్పాను కదండి, కొర్రమైన పులుసుని ఎల్బీ నగర్ నుంచి మరి వచ్చి తిని వెళ్తున్నాను రెగ్యులర్ గా. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ డిస్కౌంట్ ప్లాన్ స్టార్ట్ అయిందండి. అలాంటి వాళ్ళ కోసం సుధాకర్ గారు, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బాగుంది, చాలా నచ్చింది నాకు. కానీ చేపల పులుసుకి ఒకటి ఉంటుంది, అంటే ఈ రోజు చేసి రేపు తింటేనే బాగుంటుంది అంటూ ఉంటారు. కానీ ఇది బాగుంది అంతే అంటారు. సో మేము మార్నింగ్ మాస్టర్ రాగానే ఫస్ట్ మసాలాలు రెడీ చేసుకొని అల్లం వెల్లుల్లు రెడీ చేసి అప్పుడు పులుసు రెడీ చేస్తారు. మన కిచెన్ ఓపెన్ అవ్వాలి, ఫస్ట్ పులుసు చేసి పెట్టేసుకుంటాడు. సో 1 hour గ్యాప్ లో మనకు మంచి కొంచెం చల్లగా అయిపోతుంది. సో ఆ ఫ్లేవర్ అంతా నీట్ గా కొరమెన్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల కోసం కొరమెన్ కోఫ్తా అనొకటి ఉందండి. కోఫ్తా అంటే బేసిక్ గా జనాలందరూ ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువ అలవాటు అయిపోయాడు. బేసిక్ గా జనాలకు తెలియని విషయం ఏంటంటే ఫిష్ అనేది చాలా ప్రోటీన్ ఫుడ్, హెల్త్ కూడా చాలా మంచిది. కానీ వీళ్ళందరూ ఏంటంటే మటన్ చికెన్ కంటే అలవాటు అయిపోయి తినట్లే, కానీ ఫిష్ చాలా ప్రోటీన్. సో మన బేసిక్ గా ఈ మన స్టేట్స్ ఫిష్ ఇది, మన తెలుగు స్టేట్స్ ఫిష్ ఇది. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకటే ఒక పెద్ద ముళ్ళు ఉంటదండి. సో దీంట్లో మనం ఏం చేస్తాం అంటే బోన్లెస్ చేస్తాం. పెద్ద ముళ్ళు ఏదైతే ఉందో ఆ ముళ్ళు తీసేసి బాల్స్ తయారు చేస్తాం, దాన్ని కొరమెన్ కోఫ్తా అంటారు అనమాట. సో చిన్న పిల్లలు కళ్ళు మూసుకొని ఇలా తినేయచ్చు, అలా ఉంటుంది మన దగ్గర కొరమెన్ కోఫ్తా. మీరు మళ్ళీ తిన్నారు కదా, మళ్ళీ వస్తారు కదా నెక్స్ట్ కొరమెన్ కోఫ్తా చేపిస్తారు. బాగుందండి పులుసు, అంటే మార్నింగ్ రాగానే తయారు చేసి పెట్టి ఆర్డర్ లో ఇస్తారు. అందరికి చెప్పినట్టుగా అప్పటికప్పుడు కుక్ చేసామంటే అందరిలాగా వీళ్ళకి అలా కాదండి, వీళ్ళకి కూడా వీళ్ళు వచ్చే ముందు కుక్ చేసాం. అన్ని వేడి ఉన్నాయా లేదు? బాగున్నాయి. ఓకే అండి, నాకు ఈ పులుసు అయితే బాగా నచ్చింది, ఇది పలావ్ కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సుధాకర్ గారు, చాలా బాగున్నాయండి. ఎన్నిగా ఉన్నాయి అసలు ఈ చికెన్ పకోడీ,
పులావ్, చేపల పులుసు, ఇది కూడా టేస్ట్ చేస్తాను నేను. గోంగూర ఫ్రాన్స్, ఇదైతే గోంగూర టేస్ట్ దొరుకుతుంది అన్నమాట. నిజంగా చాలా బాగున్నాయి. ఎవరైతే ఈ టేస్ట్ చూడాలనుకుంటున్నారో, కొర్రమైన రుచులు కుక్కట్పల్లిలో ఉంది, బ్రాంచ్ ఉంది కుక్కట్పల్లిలో. ఇప్పుడు జీడిమెట్లలో కొర్రమైన రుచులు ఉంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, ఈ టేస్ట్లన్నీ చూడండి. చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. 60 ఇయర్స్ పీపుల్ కి ఆఫర్స్ ఉన్నాయి, అలాగే కిడ్స్ కి ఆఫర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కి ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది వచ్చినా వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఫంక్షన్స్ వేర్ కానీ, ఈవెంట్స్ సెలబ్రేషన్స్ కానీ అన్నిటికి కూడా వీళ్ళు ఒక్క ఈవెంట్స్ కి వాటికి ఒక రోజు ముందు చెప్తే సరిపోతుంది అంటున్నారు. క్యాటరింగ్స్ కి వాటికి క్లౌడ్ కిచెన్ ముఖ్యంగా, ఎవరైతే ఫోన్ నెంబర్ల నుంచి, వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఎవరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేసినా, ఇన్స్టా నుంచి మెసేజ్ చేసినా గానీ జస్ట్ అప్పటికప్పుడే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు వండి ప్రిపేర్ చేసి మీకు పంపిస్తారు. ఒకసారి టేస్ట్ చూస్తే కానీ అది తెలియదు. ఖచ్చితంగా విజిట్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. ఫుడ్ లవర్స్ అయితే ముఖ్యంగా చేపల పులుసు లవర్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఇది ఈ రోజు కొరమైన రుచుల్లో మనం టేస్ట్ చూసిన ఫుడ్ ఐటమ్స్. మరో ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దాం. బై.